తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి రెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో నేడు ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందన్నారు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా నేడు రాష్ట్రంలో ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేల రూపాయలతో ఇరవై ఆరు వేల అరవై ఐదు వేల స్కూళ్లలో మౌలిక మరియు నూతన భవనాల నిర్మాణం వంటివి చేయడం జరుగుతుందన్నారు ప్రైవేటు పాఠశాలలకు తీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు వృద్ధిలోకి వచ్చాయని అన్నారు ఒకప్పుడు మన లింగాపూర్ పాఠశాలకు నేడు ఉన్న పాఠశాలకు వ్యత్యాసం చూడండి అని అన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ఉదయం ఏమీ తినకుండా వచ్చిన వారికి పాఠశాలలో పౌష్టికాహారం అందించే విధంగా రాగి జావ పంపిణీని ప్రారంభించారు నూతన పాఠశాల యూనిఫామ్ ను విద్యార్థులకు అందించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి రవీందర్ నాయక్ ఎంపీపీ తనయులు కర్ర రమేష్ చౌహాన్ స్థానిక ఎంపీటీసీ కాసుల లక్ష్మీ బాలరాజ్ సర్పంచ్ సతీష్ స్కూల్ చైర్మన్ మఠం నాగరాజు స్వామి పంచాయతీరాజ్ అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు స్థానికులు పాల్గొన్నారు